BLF బలపరిచిన BLP పార్టీ బహుజనవాదంపై నిలబడుతుందని మొదటి విడతలో ప్రకటించిన 18 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 9 మంది ఎస్సీ అభ్యర్థులు 9 మంది బీసీలని కామారెడ్డి నియోజకవర్గ అభ్యర్థి సిరిగాధ సిద్ధిరాములు అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో BLF పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు కామారెడ్డి నియోజకవర్గం నుంచి BLF పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు BLF రాష్ట్ర చైర్మన్ నల్ల సూర్యప్రకాష్ BLF భాగస్వామ్య పార్టీల నాయకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో 93% ఉన్న ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన మన ఓట్లు మనమే వేసుకుని బహుజన రాజ్యాన్ని స్థాపించడమే BLF లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ కూడా దామాషా పద్ధతిలో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం లేదని, కేవలం BLF మాత్రమే దామాషా పద్ధతిన టిక్కెట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. లెఫ్ట్ ఫ్రంట్ BLF రాష్ట్ర కమిటీకి ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా. ఎందుకోసం అంటే నన్ను అనగా సిరిగాధ సిద్ధిరాములను కామారెడ్డి BLF ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ కన్ఫర్మ్ చేసి రాష్ట్ర కమిటీ ప్రకటించినందుకు రాష్ట్ర కమిటీకి, ముఖ్యంగా BLF రాష్ట్ర చైర్మన్ అయినటువంటి నల్లా సూర్యప్రకాష్ గారికి, కామారెడ్డి నియోజకవర్గంలో BLF అభ్యర్థిగా ఇవాళ నేను కామారెడ్డిలో పోటీ చేయబోతున్నా. BLF యొక్క ఆశయం ఏదైతే ఉన్నదో, ఇవాళ తెలంగాణలో 193% ఉన్న ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు వీళ్ళందరికీ కూడా మన ఓటు మనం వేసుకొని బహుజన రాజ్యం రావాలనేది ఒక BLF యొక్క లక్ష్యము. కాబట్టి ఇవాళ మొదటి విడతగా ఎమ్మెల్యే అభ్యర్థులని 18 మంది అభ్యర్థుల్లో 9 మంది అభ్యర్థులు ఎస్సీ వాళ్ళని, మరో 9 మంది అభ్యర్థులని బీసీ వాళ్ళని, మొత్తం 19 మంది అభ్యర్థులని ఎస్సీ బీసీ వాళ్ళనే ప్రకటించడం జరిగినది. రాబోయే రెండో విడత మూడో విడతలో కూడా ఏదైతే దామాషా పద్ధతిలో ఏ కులాలైతే ఉన్నాయో ఆ కులాల ప్రాతిపదికన ఇవాళ BLF సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ముఖ్యంగా BLF అభ్యర్థులని గెలిపిస్తే కనుక తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని నిర్ణయించడం చేయడం కోసమే ఇవాళ BLF యొక్క లక్ష్యము. కాబట్టి కామారెడ్డిలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు, అభ్యుదయవాద వ్యక్తులు, శక్తులందరూ కూడా BLF అభ్యర్థి కోసము, కుల సంఘాలు కూడా వాళ్ళందరూ BLF అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలా. ఎందుకంటే ఇవాళ దామాషా పద్ధతిలో ఇవాళ 153% ఉన్నటువంటి బీసీలకు ఇవాళ ఏ పార్టీ కూడా సరిగా టికెట్ ఇవ్వడం లేదు. అది కాంగ్రెస్ కానీ BJP కానీ అదే BRS కానీ. కాబట్టి ఇవాళ BLF ఇవాళ దామాషా పద్ధతిలో మేమెంతో మాకంత వాటా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ BLF ఒక లక్ష్యంతో పనిచేస్తున్నది. కాబట్టి ఇప్పటికే గతంలో 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి BRS ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు విస్మరించింది. అది డబుల్ బెడ్రూమ్ అయితే ఏంది, బీడీ కార్మికులకు పెన్షన్ అయితే ఏంది, జీవన వృత్తి అయితే ఏంది, వృద్ధాప్య వికలాంగుల పెన్షన్ అయితే ఏంది, డబుల్ బెడ్రూమ్ అయితే ఏంది, దళితులకు 3 ఎకరాల భూమి అయితే ఏంది, ఇట్లా రకరకాల వాగ్దానాలు చేసినటువంటి ఇవాళ BRS పార్టీ ఇవాళ ఎన్నికలలో ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. అదే కేంద్రంలో ఉన్నటువంటి BJP పార్టీ కూడా ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు ఏమాత్రం అమలు చేయలేదు. గతంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశాన్ని పాలించే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల సమస్యలను విస్మరించింది. కాబట్టి ఇవాళ BLF ఒక లక్ష్యము ప్రజా సమస్యల మీద, కార్మికుల సమస్యల మీద, ఇవాళ మైనార్టీ ప్రజల సమస్యల మీద ముందుకెళ్తూ ఇవాళ అగ్రభాగం నిలబడ్డది. కాబట్టి కామారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ కూడా BLF అభ్యర్థిని ఆహ్వానించి ఒక భారీ మెజార్టీతో గెలిపించాలా. BLF కామారెడ్డి నియోజకవర్గంలో మా ప్రచార క్యాంపెయిన్ త్వరలోనే ప్రకటిస్తాము. ఇది తెలియజేస్తూ జేపీ నాశనంతో ముగిస్తున్నాం.